హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ అయితే సింగిల్ ఓటు కూడా తీసుకునే నామినేషన్ చేసేసారని కూడా అర్థమవుతుంది. సో ఒక కెప్టెన్ సూర్య, అట్లాగే గీతు అయితే ఈ వారం నామినేషన్లకు రాలే. మరి ఆవిడకి కూడా నాకు ఎవరు పాయింట్స్ లేవు చెబుతున్న నేపథ్యంలో మరి బాలాదిత్యకి మరి ఎవరికొరకు వెయ్యాలి కనుక బాలాదిత్యకి అప్పటికే కొన్ని ఓట్లు పడ్డాయి కనుక సో ఆయన వేస్తే బెటర్ అనుకుని ఆవిడైతే రీజన్ చెప్పుకుంటుంది. అలాగే చిన్న నిన్నటి నుంచి కూడా కొద్దిగా క్లాస్ ఉంది కనుక అదే విషయంలో చెప్పుంటుందని అర్థమవుతుంది. అయితే ఈ సింగిల్ ఓటు కూడా తేవడం వల్ల ఏంటంటే ఈ వారం ఖచ్చితంగా దీపావళి నేపథ్యంలో డబుల్ ధమాకా ఉంటుందేమో, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. అలాగే సీక్రెట్ రూమ్ కూడా సిద్ధమైంది కనుక సీక్రెట్ రూమ్లోకి పంపిస్తారా అనిపిస్తుంది. మరి సీక్రెట్ రూమ్లోకి పెట్టినా శుద్ధ దండుగా, ఎవరిని పెట్టినా ఏం పిండినా ఏం ఉపయోగం, అక్కడ విషయం లేనప్పుడు మ్యాటర్ లేనప్పుడు ఏం వేస్ట్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒక రెండు వైల్డ్గా బాగా వైల్డ్గా ఉండే ఒక రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవసరమైతే గత సీజన్లో వచ్చిన పాత కంటెస్టెంట్స్ అయినా అలాగే గత ఓటీటీలో వచ్చిన అరవేర భయంకర వైల్డ్ కార్డ్స్ అయినా వస్తే బెటర్. సో ఖచ్చితంగా వస్తేనే ఒక ఆటలో ఒక ఎలివేషన్ అనేది కొద్దిగా ఊపు వస్తుంది అని అనిపిస్తుంది. ఇప్పుడున్న వల్ల ఎవరిని పెట్టా సుత దండిగా ఏదో శ్రద్ధగా వార్తలు ఏదో వినుకొని కూర్చున్నట్టు కూర్చుంటారు తప్ప పెద్దగా అవుట్పుట్ రాదని నా ఫీలింగ్. సరిక ఈ రెండు ప్రోమోలు నిన్నటి ప్రోమో గురించి ఇప్పటికే అనలైజ్ చేశాయి కదా. మరి ఈ ప్రోమోని బట్టి చూసుకుంటే రోహిత్ అయితే శ్రీహాన్ రేవంత్ ఇద్దరిని చేశాడు కనుక రోహిత్ ఏమంటాడు, రేవంత్ను కెప్టెన్గా జాగ్రత్తగా ఉండాలి 10 పాయింట్ల ఛార్జింగ్ విషయంలో. సో ఆయనేమంటాడు, నేను పోగొట్టిన 10 పాయింట్ల వల్ల బ్యాటరీ డెడ్ అయిపోలేదు కదా, నా తర్వాత కూడా ఇంకా ఛార్జింగ్ ఉండింది, అది మిగిలిన వాళ్ళు వాడేశారు అప్పుడు డెడ్ అయ్యింది అని చెప్పుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ అసలే పాయింట్లు లేని వేళ ఇంతకంటే పెద్ద రీజన్ ఏముంటుంది హౌస్మేట్స్కి? పైగా వ్యాలిడ్ రీజనే, కెప్టెన్ అయ్యి ఉండి నిద్రపోవడం ఒక తప్పు అయితే దాంతోపాటు 10 పాయింట్లు పోయినాయి ఛార్జింగ్. సో అదొక వ్యాలిడ్ పాయింట్. ఇదే పాయింట్ మీద ఎక్కువ మంది చేస్తారని కూడా మనం అనుకున్నట్టుగా మొత్తం బురదలో తడిసి మునిగి తేలుతున్నాడు, పొద్దయితున్నాడు కూడా అర్థమవుతుంది. అందుకే బాలాదిత్య కూడా అదే విషయం చెబుతా ఉన్నాడు, కెప్టెన్ అయ్యి ఉండి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, నువ్వే నిద్రపోతే ఎట్లా అని చెప్పేసి. అట్టగా మెరీనా కూడా ఇదే పాయింట్ చెబుతుంది. అయితే మెరీనాకి అర్హత ఉందా నేను అంట, మెరీనా ఈ పాయింట్ చెప్పడం వల్ల నీ వల్లే ఛార్జింగ్ 10% పోయిందని అర్హత ఈవిడికి లేదు అంటాను నేను. ఎందుకంటే ఈవిడ కూడా మైక్ సరిగా ధరించలేదని ఒక 5% ఛార్జింగ్ అయితే పోయింది కదా. అయితే కొంతమంది ఆ రోజు నేను రివ్యూలో పెట్టేటప్పుడు కూడా మెరీనా వల్ల కూడా 10% పోయిందండి ఛార్జింగ్ అని కూడా కామెంట్లు పెట్టారు. మరి నేను చూసినంతవరకు బాత్రూమ్కి వెళ్ళే దగ్గర మైక్ పక్కన పెట్టడం వల్ల, మరి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మైక్ పక్కన పెట్టిన తర్వాత నోరు విప్పకూడదు, మైక్ తీసిన తర్వాత నోరు విప్పింది. సో ఆ 5% వరకు నేను చూసాం. మరి మెరీనా వాళ్ళు అయితే పోను 5 అవని 10 అవని ఎన్నైనా కానీ ఆ పాయింట్స్ రూల్స్ అయితే బ్రేక్ చేశారు, ఆ రూల్స్ క్రాస్ చేసినందుకు. ఈ పాయింట్తో ఈవిడ మళ్ళీ ఆయన్ని ఏదైతే ఆవిడ రూల్ బ్రేక్ చేసిందో అదే పాయింట్తో రేవంత్ చేయడం అయితే ఆ అర్హత లేదు అంట. అలాగే గీతకు కూడా ఒకవేళ చెయ్యాలనుకుంటే రేవంత్ ఈ పాయింట్తో అర్హత లేదు, ఎందుకంటే ఆవిడ కూడా మైక్ వల్ల ఒక 5% ఓటింగ్ అయితే పోయింది కనుక. సో ఇక ఇంకెవరు చేశారు, శ్రీసత్య కూడా రేవంత్నే. ఈవిడికి చాలా కారణాలు ఉంటాయి, గత వారమంతా ఆయనపై బ్యాక్ బెచ్చింగ్ చేయడం కానీ, బ్యాడ్ కెప్టెన్ అవుతాడు కానీ, టీ గురించి కానీ, పాలు గురించి కానీ, అన్నం గురించి కానీ, రకరకాల కారణాలు. పైగా ఇప్పుడు నిద్రపోవడం, 10 పాయింట్స్ లాస్ అవ్వడం, ఇంతకంటే కారణాలు ఇంకా ప్రత్యేకించి అక్కర్లే, మామూలుగానే వెతుకుతుంది నెగిటివ్స్ ఏముంటాయో ఇతరులు ఎక్కడ దొరుకుతాడని. సో ఇలాంటి నేపథ్యంలో వ్యాలిడ్ పాయింట్స్ దొరికినట్టుగా. ఇంకా తర్వాత ఇంకొకరు చేశారు, సత్య రేవంత్నే కదా ఆ నిద్రపోవడం, కుక్కలు మరగడం, వీటన్నిటి గురించి. పైగా బ్యాడ్ కెప్టెన్ అవుతాడని ముందు చెప్పి తర్వాత కెప్టెన్ అయ్యాక నటిస్తున్నాడని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కనుక అవ్వకూడదని, అయ్యాక కూడా నటిస్తున్నాడని. ఎనీవే ఆవిడకైతే ఏదైనా కారణమైతే ఉంటుంది, సో చేస్తుంది. అట్లాగే ఈ వీకెండ్ నాగార్జున కూడా చెప్పారు, కెప్టెన్గా గుడ్ వెరీ గుడ్ అన్నారు రేషనల్ మేనేజరు. ఇది రెండు కలిపి చేసామని అప్రిషియేట్ చేసిన కొంతమంది హౌస్మేట్స్ నుంచి కూడా గుడ్ కెప్టెన్ అనిపించుకున్న, అసలు ఒక హాస్టల్ వార్డెన్ లెక్క అందరికీ వడ్డించడం కూడా, ఆయన తింటున్నా సరే మధ్యలో లేచి మరీ వడ్డించడం ఇవన్నీ చేసినా సరే అవి చూసుకోరు, రీజన్స్ వెతుక్కోవాలి కనుక. ఈ 10 పాయింట్స్ నిద్రపోవడం, కుక్కల మరగడం ఇదే పాయింట్స్లో చెబుతారు. కనీసం ఒక 7-8 మంది అన్న వేసి ఉంటారు రేవంత్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే పైగా గత 2 వారాలు లేడు, ఒక వారం కెప్టెన్ కావడం వల్ల బయటపడిపోయాడు, అంతకుముందు వారం ఆదిరెడ్డి సాక్రిఫైస్ చేయడం వల్ల బయటపడ్డాడు నామినేషన్లో. వరుసగా 4 వారాల తర్వాత 5 వారం 6 వారం గ్యాప్ వచ్చింది. సో ఈ 2 వారాలు ఎక్కడ అనుకున్న వాళ్ళకి అమ్మయ్య మళ్ళీ మన ఆప్షన్ అయితే రేవంత్ దొరికేశాడు వచ్చేసాడు, రీజన్స్ కూడా ఉన్నాయి, కుమ్మబడేద్దామని. కనీసం ఒక 7-8 మంది అన్న వేసి ఉంటారేమో నాకు అనిపిస్తుంది, చూద్దాం మరి అంట. అలాగే రోహిత్ శ్రీహానికి, నేను ఎక్కడైనా ఇలాగ ఉంటా భార్యతో కానీ ఇంట్లో కానీ బిగ్ బాస్ ఇంట్లో కానీ ఎక్కడైనా నేను ఇంట్రావర్ట్గానే ఉంటాను తప్ప నేను అంత మింగిలేపి అక్కడ ఒకలా ఇక్కడ ఒకలాదు, నా నేచురాలిటీ ఇది నా రియాలిటీ ఇది అనేది చెబుతా ఉన్నాడు. సో ఆ పాయింట్లో ఆయన అయితే చేస్తూ ఉన్నాడు. అలాగే నెక్స్ట్ ఉండే, ఎందుకంటే మన అర్జున్తో కంపేర్ చేసుకుంటే నీది ఇంట్రాక్షన్ తక్కువ అన్నాడు కదా, సో ఆ పాయింట్లో. అట్లాగే 5 బాలాదిత్యను బాలాదిత్య మళ్ళీ 5 కూడా చేసుకున్నారు, టిట్ ఫర్ టాట్ అయిన టైప్ చేసుకున్నారు అర్థమవుతుంది. ఎందుకంటే గేమ్ పరంగా నాకంటే తక్కువ అని ఆవిడ అంటుంది. మన కెప్టెన్సీ క్యాంప్ టాస్క్లు దండవేసి అయ్యో తప్పు చేశానని పిల్లపిల్ల గింజుకుంది, చేయి దులుపుకుంది, 4 ఖర్చుకుంది. సో మరి ఇందుకలే రీపే చేసేద్దాం అనుకుంది ఏమో మరి. అట్లాగే శ్రీహాన్ ఎనజాకు
బిహేవియర్ నచ్చలేదంటే ఉలిక్కిబడింది. ఏ బిహేవియర్? ఏ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు అసలు? ఆ బిహేవియర్ గురించి కాదు కదా అంటే ఉలిక్కిపడింది. ఒకవేళ ఆ బిహేవియర్తో అయితే ఇతరికి ఏం సంబంధం? ఈయనకే కదా హౌస్ మెరుచుకోడు కాదు. ఎందుకంటే ఎవరు ఆట వాళ్ళు ఆడుకుంటారు ఏమో, అది ఆవిడ స్ట్రాటజీ కావచ్చేమో, ఆ రకంగా కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాం లేక కనుక్కుంటారు, లైట్ తీసుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. అయితే మరి లయర్స్ అని అన్నావు కదా, అంటే ఆవిడ మరి కావాలని డ్రామా చేస్తున్నామని. సో గత వారం అయితే పెద్దగా రీజన్స్ లేకపోయినా అతడితో టార్గెట్ చేసి ఆట బాగా వెళ్ళింది కదా, ఆయనతో సవాల్ చేసాక నిలిచాను కదా, ఆ వారం సేవ్ అయ్యాను కదా, మళ్ళీ ఇదేదో మా ఇద్దరు 1-to-1 బాగా వెళ్తున్నట్టుంది, మనకు మైలేజ్ వస్తున్నట్టుంది. సో బికాజ్ అనే లెక్క కావాలని వాంటెడ్లీ చేసింది. సో ఇప్పుడు కూడా ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది లెక్క గత వారం చేసింది. ఆయన ఇంకా పాయింట్లు ఏమైనా ఉన్నాయో లైట్ తీసుకున్నాడు. ఈ వారం కూడా మళ్ళీ అలాగే వాయిస్ పెంచేసి ఓ టార్గెట్ చేసి ట్రిగ్గర్ చేసేద్దాం, ఇరికించేద్దామని లేనిపోయినవన్నీ తెచ్చిపెట్టినా గతంలో ఉండే సపోర్టు మైలేజ్ అయితే ఆడియన్స్ నుంచి రాదు. ఎందుకంటే ఒక ఫేక్ ట్రాక్ వరకు ఓకే సరే, ముద్దులో హగ్గులో ముచ్చట్ల కబుర్లో సందులో దూరడాల ఇవన్నీ ఇవన్నీ సోన్ 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 లైట్ తీసుకోవచ్చు, లాలిపాక్స్ మీ ఇష్టం, మీ ఎంగిలి మీరు జుర్రుకోండి, చప్పరించుకోండి, ఏదైనా చేసుకోండి. బట్ ఇదేంటంటే ఇప్పుడు మరి నైట్ నుంచి నేను నాగార్జున ఇన్పుట్స్ ఇచ్చినప్పటి నుంచి మరి ఓవర్ డ్రామా వాంటెడ్లీ నేను నువ్వు నేను గొడవ పడదాం, ఆడియన్స్ కళ్ళు గప్పేద్దాం, ఆడియన్స్ కళ్ళ గంతలు కట్టేద్దాం, ఇక్కడ హౌస్ మేట్స్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు. హౌస్ మేట్స్ ముందు వీళ్ళు వాళ్ళు అన్ని కెమెరాల దగ్గర ఉండరు, వాళ్ళు చూడకపోవచ్చు. బట్ ఆడియన్స్ అయితే చూస్తారు కదా, ఆ సెన్స్ కూడా లేకుండా వాంటెడ్లీ గొడవ పడదాం, కొట్లాడదాం, నీ మీద నేను నరుస్తా, నా మీద నువ్వరు అని చెప్పి ఇలాగా కావాలని కంటెంట్. మొన్నటి వరకు ఆ రకంగా కంటెంట్ ఇచ్చి అలా బిస్కెట్ అయ్యారు, ఇప్పుడు ఈ రకంగా కంటెంట్ ఇచ్చి ఇలాగా మరింత తమ గొయ్యి తామే తవ్వుకుంటూ ఉన్నారు. సో ఈ రకమైన కంటెంట్ వల్ల, ఇలాంటి డ్రామా వల్ల ఈ ఆ ఫేక్ అనే ముద్ర అయితే పడిపోయి, సో అప్పుడు వచ్చిన సపోర్ట్ అయితే ఇప్పుడు రాదు. ఏదైనా అంటే ఒక ఫీలింగ్ వచ్చేసి నాకు చాలు, ఇప్పుడు అంత పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంది ఇక్కడ, ఆ రకంగా ఈ రకంగా మొత్తానికి ఏదో ఒక రకం కంటెంట్ కోసం తాపత్రయపడుతుంది. అది ఆర్గానిక్గా వచ్చి ఉంటే నో ప్రాబ్లం, ఆర్గానిక్ ఫ్రెండ్షిప్ కుదురుతుంది, శత్రుత్వం వస్తుంది, అన్నీ వస్తాయి టాస్క్ల పరంగా సోన్సో. కానీ అన్నీ వాంటెడ్లీ చేసుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. అట్టగా ఆదిరేడు వసంతం చేస్తాడు, వసంత ఆదిరేడుని కూడా చేసే ఉండదు అనిపిస్తుంది. అట్టగే ఆయనేమో నామినేషన్కి భయపడ్డామంటే ఆ పాయింట్ తప్ప మరొకటి లేదని ఈవిడండం. అట్టగే ఎందుకంటే గత వారం కూడా అన్నాడు. అది ఇంకోటి ఏంటంటే 2 సార్లు సోఫా మీద నిలబడ్డామంటే మరి నువ్వు కూడా కెప్టెన్ అయ్యి జీరో అయ్యావు కదా, అంటే నాగార్జున ఏం పీకావు అన్నారు కదా, ఆయన కూడా నాగార్జున ఏం పీకలేదు అన్నారు, మళ్ళీ పీకుతాను అందుకోసం కెప్టెన్స్ అని మనం అడిగాడు కదా. సో బికాజ్ ఇదైతే నడుస్తూ ఉంది. అయితే ఒక రకం చెప్పాలంటే ఇది ఒక ఏది ఆదిరెడ్డిది ఒక స్ట్రాటజీ కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో ఆదిరెడ్డితో గీతు కూడా చెప్పింది, మనం నామినేషన్లో వెళ్ళిపోయినాక అయ్యో నామినేషన్లో ఉన్నామే, ఈ వారం సేవ్ అవుతామా లేదా అని బాధపడి టెన్షన్ పడే కంటే నామినేషన్ ప్రాసెస్ అవుతుండేటప్పుడే హౌస్లో ఉండేవాళ్ళు మనకంటే వీక్ ఎవరు అనేది చూసుకుని వాళ్ళని నామినేట్ చేసేస్తే బెటర్గా, ఈ టెన్షన్ మనకు ఉండదు కదా అని గీతు చెప్పింది. సో ఆ స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేసి ఉండొచ్చు, మనకంటే వీక్ అనే వాళ్ళని నామినేట్ చేస్తే బెటర్ అని. అయితే ఇట్లా చేయడం వల్ల ఆదిరెడ్డి స్ట్రాటజీ అయితే అవ్వచ్చు. అయితే ఇలా చేయడం వల్ల ఆడియన్స్లో ఎలా ఉంటుందో పక్కన పెడితే హౌస్లో అయితే కొన్ని రోజులు సర్వైవల్ కావచ్చు, కొన్ని రోజులు హ్యాపీగా జర్నీ సాగించవచ్చు. ఆ రకంగా ఇది మంచి స్ట్రాటజీయే. ఇప్పుడు హౌస్లో ఎక్కువ రోజులు ఉండడానికే కదా వెళ్తారు, గెలవడానికే కదా వెళ్తారు. సో ఆ రకంగా స్ట్రాటజీ కదా, అదేం తప్పు కాదు కదా. సో మనకంటే ఎవరు బలహీనం, ఎవరితో మనకి ఎక్కువ అటునుంచి కౌంటర్ కానీ స్ట్రాంగ్ డిఫెండర్ ఉండదు, ఇట్లా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది నామినేషన్లకు వస్తే ఓటింగ్ ఆట పరంగా తక్కువగా ఉంది కనుక ఓటు పరంగా కూడా తక్కువగా ఉంటుంది కనుక వాళ్ళు వెళ్ళిపోతే మనం ఉండొచ్చు అని ఒక మంచి స్ట్రాటజీ అది. దాన్ని ఏం తప్పు పట్టాల్సిన పనిలే ఆదిరెడ్డి ఆ రకంగా. అయితే ఈ అమ్మాయి కూడా స్ట్రాంగ్గానే డిఫెండ్ అయితే చేస్తూ ఉంది. అంటే ఆదిరెడ్డి అర్జున్కి నేను ఏమాత్రం స్టెప్లైన్ అయ్యేసా, నేను ఎంటర్టైన్మెంట్ చేయలేదంటే నువ్వు అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, నువ్వు అసలు డ్యాన్సులు కూడా వేయలేదు అంటే మంచి పాయింట్సే కదా. అర్జున్కి ఒక మన బకెట్ల పూల బకెట్ల టాస్క్ మాత్రమే బాగా అడిగి తప్ప మిగతా అంత ఎంటర్టైన్మెంట్ లేదు. ఎంతసేపు సత్య జపం చేస్తూ రామకోట్ల సత్యకూట రాస్తూ సత్యమేవ చేస్తే సత్యరిచిన మాకు సత్య 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 అసత్య సత్య నా చుట్టే తిరుగుతా ప్రదక్షిణలు చేస్తున్నాడు తప్ప హౌస్తో మిగతా అంత ఉంది, మిగతా హౌస్ మేట్స్ ఉన్నారు, మనం ఇవ్వాల్సిన కంటెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారి వీడియో వచ్చిన ఆ ఎమోషన్లో కొద్దిగా ఆడాడేమో, బెటర్గా అవుట్పుట్ ఇచ్చాడు ఆ ఒక వీక్ ఆ టాస్క్ పరంగా, మిగతా అంత లేదు. సో ఆదిరెడ్డి ఇంకా డిస్కషన్స్ అయినా చేస్తున్నాడు, ఏది మిగతా టైంలో కానీ డిస్కషన్ కానీ లేకపోతే నామినేషన్లో అప్పుడు పాయింట్లు అయినా ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. ఇది అది కూడా లేదు కదా, అక్కడ పాయింట్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు, డిబేట్లు, ఆట లేదు, మాట లేదు, పాట లేదు, ఎంటర్టైన్మెంట్లు ఏమీ లేదు. సో ఆదిరెడ్డితో పోల్చుకుంటే ఇతను కంప్లీట్గా జీరో అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అతను చాలా బెటర్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్టగే మరి మీకు ఓవరాల్గా ఇప్పుడు 1-to-1 నామినేషన్స్ అయితేనే కదా, మీ దృష్టిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించారు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు రోహిత్ వర్సెస్ రేవంత్, రోహిత్ వర్సెస్ శ్రీహాన్, శ్రీహాన్ వర్సెస్ ఇనయ, ఆదిరెడ్డి వర్సెస్ వసంతి, వసంతి వర్సెస్ ఫైమ, అలాగే గీతు వర్సెస్ బాలాదిత్య, మీ ఓటు ఎవరు, వీళ్ళిద్దరిలో 1-to-1లో మీ సపోర్ట్ ఎవరికి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం మరి ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎవరికి సపోర్ట్ ఉంది ఎవరికి లేదంటే కూడా. అట్టగే గీతు నిన్నటికే చెప్పింది లైవ్లో కూడా, ఎవరిని చేయాలో పాయింట్లు కూడా లేవబ్బా, ఎవరిని చేయాలి ఎవరిని చేయాలి ఎవరిని చేయాలని. సో ఫైనల్లీ బాలాదిత్యను చేసినట్టుంది. నిన్న కూడా అనేది కదా మన హౌస్లో మాట్లాడుకుంటే బెటర్ అని లెక్క. సో ఎటు ఎక్కువ మంది ఆయనే వేశారు కనుక అతనే చేస్తే బెటర్ను ఫిక్స్ అయినట్టుంది. అయితే ఒక మాట చెప్పింది, మంచితనంతోనే వెళ్ళిపోతే బెటర్ అన్నా అని. సో ఇక నేనేమంటానంటే ఖచ్చితంగా అతడి నేచరే మారాలి,
ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రివ్యూలో కూడా చెప్పినట్టుగా సత్య ఫైమ వాళ్ళు ఓట్లు వేయొచ్చు, వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు, అలాగే మిగతా వాళ్ళందరూ ఓట్లు వేయొచ్చు, ఒపీనియన్స్ చెప్పొచ్చు. కానీ బాలాదిత్య మాత్రం ఓటు వేసి ఒపీనియన్ చేస్తే అగ్గి మీద గుగ్గులం అయిపోయారు ఇద్దరు, ఫుల్ ఫైర్ అయిపోతాయి. ఏంది నువ్వేం చెప్పడం ఏంటనే లెక్క. సో అంటే ఈజీ టార్గెట్లాగా అనిపిస్తున్నాడు, ఎందుకంటే మంచితనం ఉండడం వల్ల. సో మంచితనం ఉండాలి, కాకపోతే మెదక ద్వారా ఉండకూడదు. ఇప్పుడు మంచితనం ఉండాలి ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్, అది జనం దృష్టిలో ఈ కంటెస్టెంట్ మంచోడు అని అనిపించుకుంటే చాలు. కానీ తోటి కంటెస్టెంట్ల విషయంలో మంచితనం ఉంటే చేతగానితనంగా చూస్తారు. వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ లాగానే ఉండాలి, సేఫ్ గేమ్ ఆడితే ఊరుకోరు, తొక్కు పడేస్తారు. నేరుగా సూట్గా చెప్పాలి, ఈయన బిహేవియర్ ఎట్టా ఉంది, బాలాదిత్య చెప్పలేక ఉండలేక కక్కలేక మింగలేక బ్యాలెన్స్ చేయాలి, సమతూకం వేయాలి. నొప్పించక తాను ఒక నాడికి ఈయన నొప్పి పడుతుంది తప్ప వాళ్ళకైతే అమ్మో గాయపడతారేమో, అమ్మో హట్ అవుతారేమో. సున్నితంగా మృదువుగా ముద్దుగా ప్రేమగా అది కుదరదు. ఇక్కడ నువ్వెంత అంటే నువ్వెంత, నీ సంగతి ఏంది నా సంగతి, తేల్చుకుందాంరా చూసుకుందాంరా ఆ టైప్లో ఉండాలి. ఇంకా హోరాహోరి ఆ టైప్లో ఫైర్ బ్రాండ్లో ఉండాలి. సో అందుకే ఇలా మంచిగా ఉంటాను మెత్తగా చెబుతానంటే లోకు కట్టేస్తారు. నేను అందుకే చెప్పా, ఒకవేళ వెళ్ళిపోతే నిజంగా ఆయనకి ఆయన ఒరిజినల్ బిహేవియర్ ఏదైతే ఉందో అట్టగా మంచిగా ఉండి వెళ్ళిపోవడమే బెటర్ తప్ప ఆడియన్స్ ఉంచారు వెళ్తే వెళ్ళడు. కానీ వీళ్ళతో ఇన్పుట్స్ తీసుకొని వీళ్ళు చెప్పిన ఏమేమి సజెషన్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలా, తను తనలాగా ఉండాలా, తనకు అర్థమైన వేలో గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్. దానివల్ల బ్యాడ్ అవ్వడు అది మాత్రం 100% గ్యారంటీ బాలాదిత్య బిహేవియర్ చూస్తే. కానీ వీళ్ళ సజెషన్స్ వినడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ లేక ఇట్ట ఇట్ట గందరగోళం అవుతుంది. కానీ ఇంకా బుల్లెట్ లాంటి పాయింట్స్తో ఫట్ 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 మనటి చెప్పగలిగితే బాగుంటుంది ఆయన ఆట, లేకపోతే ఈ మెతక ధోరణ అయితే ఆయన ఇబ్బంది పడతాడు. ఇంకా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, రోహిత్ అయితే ఆల్రెడీ నామినేట్ అయ్యాడు, అలాగే రేవంత్కు రోహిత్ మెరీనా సత్య ఆదిత్య వేశారు. ఎందుకంటే నిన్నటి ప్రోమోలో ఈవేళ ప్రోమోలు గమనిస్తే క్లియర్గా వీళ్ళ నలుగురు నామినేట్ చేశారని అర్థమైంది. అట్టగే శ్రీహాన్ ఎనయాకైతే చేశాడు, అలాగే రోహిత్ శ్రీహాన్కి అయితే చేశాడు కదా. నెక్స్ట్ వన్ బాలాదిత్య ఫైమ గీతుని అయితే బాలాదిత్యని వాళ్ళిద్దరు చేశారు, ఫైమ గీతు క్లియర్గా అర్థమవుతుంది. అట్టగా వసంత్ని ఆదిరెడ్డి చేసేవాడు చేసే ఉంటాడు మరి ఇద్దరు డిబేట్ని బట్టి, అట్టగా ఫైమ కూడా చేసింది నేను అటు ప్రోమోలో చూసుకుంటే. అలాగే మెరీనా రేవంతం చేసింది, మరి ఆయన చేస్తాడా లేక ఇంకెవరైనా ఉంటారా అనేది, ఎందుకంటే ఆయనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కనుక. అట్టగా ఫైమ వసంతి బాలాదిత్య చేసే ఉంటారు, ఫైమ వసంతిని బాలాదిత్యని వసంతిని చూసాం బాలాది కరెక్ట్ చేసే ఉంటారు, చేసింది ఫైమ వసంతిని బాలాదిత్యని నిన్నటి ప్రోమో ఈ ప్రోమోని బట్టి చూస్తే వాళ్ళిద్దరిని చేసింది. అలాగే శ్రీ సత్య కూడా చేస్తానని రేవంత్ చెప్పాడు, ఆమె కూడా శ్రీ సత్య కూడా ఇతరునే చేసింది కనుక ఇతరు కూడా మళ్ళీ చేసి ఉంటాడు అనిపిస్తుంది. అలాగే అర్జున్ కాదిరెడ్డి ఆదిరెడ్డికి అర్జున్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నట్టు ఉన్నారు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అలాగే రాజశేఖర్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి గీతు 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 అంటున్నాడు కానీ భయపడుతున్నాడు. అందరూ హౌస్మేట్స్ కూడా ఆయన ఫ్రెండ్స్ కూడా దోస్తులు కూడా మోటివేట్ చేస్తున్నారు, ఎందుకంటే నాకు పాయింట్ లేవురా కానీ గీతకు చెయ్యాలా, గీతను ఉంచాలా, గీత విషయంలో అది ఇది అంటున్నాడు. ఎందుకంటే ధైర్యం కోసం కూడా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దోస్తుల దగ్గర తెగ డిస్కషన్ చేస్తున్నాడు. ఏదైనా అంటుంది మీ అమ్మగారు కూడా చెప్పారు కదా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి కదా మాట్లాడు చెయ్యి అంటుంది. అట్టగా ఫైమ సూర్య కూడా బూస్ట్ ఎప్పిస్తున్నారు, మాట్లాడు చెప్పు చెయ్యి చెయ్యి చెయ్యని. కానీ గత వారం మీదబడి రక్కేసి గట్టిగా అటాక్ చేసేసింది పర్సనల్ వల్ల అని చెప్పి బాగా లో అయ్యాడు, భయపడ్డాడు, బయటకు వెళ్ళిపోతే బెటర్ అనుకున్నాడు కనుక ఈసారి మాత్రం గీత జోలికి పోడు అనుకుంటున్నా. సో అందుకే అలాగే వసంత కూడా ఈయన చేస్తాను చేస్తానని ఆప్షన్ ఉండింది కదా, సో వసంత ఒకవేళ చేసింటే వసంతనే చేయొచ్చు. అలా వసంత ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఫైమ ఆదిరెడ్డి రాజశేఖర్ వీళ్ళ ముగ్గురిని బట్టి. సో వసంతి ఫస్ట్ ఆదిరెడ్డిని చూస్ చేసుకుంటుందా ఫైమాన అనేదాన్ని బట్టి రాజశేఖర్కి వసంత కూడా నామినేషన్స్ 1-1 పడవచ్చు. ఆమె కానీ ఇతను ముందు చేసింటే అమ్మయ్య నాకు కావాల్సింది ఇదే, ఆ గీతుని చేయలేక ఆవిడ జోలికి పోలేక ఇంకొకరిని వెతుక్కోలేక ఉన్న అమ్మయ్య నాకు మంచి ఆప్షన్ ఇచ్చే వసంతి. పైగా వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ నడిచింది కనుక రాజు వర్సెస్ వసంతి ఫిజికల్గా చేయలేదు వెళ్ళలేదు అన్నాడు కనుక వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఉంటుందని అనుకుంటున్నాను. అట్టగా బాలాదిత్య గీతుని చేసి ఉండడు ఎందుకంటే ఆన్సర్ కూడా ఈయన అంటున్నాడు కనుక. సో వసంతికి మరి ఫైమ ఆదిరెడ్డి కనుక ఇవి ఈ అనాలిసిస్ సీటుకి సంబంధించి. అట్లాగే లైవ్ అప్డేట్స్లో కూడా చూస్తే గీతు కీర్తి సత్య వసంతిలు అందరూ లో అంటారు గేమ్లో, ఎనజ కూడా న్యూట్రల్గా ఉందని గీతు అంటుంది ఇవి ఆదిరెడ్డి అండ్ ఫైమతో. మళ్ళీ ఏమంటుందంటే ఇన్ని రోజులు ఎంత సడన్గా ఈ ప్రేమ అంటే డౌట్ వస్తుంది కదా, ఏజ్లో లవ్లు క్రష్లు ఉంటాయి సహజమే, కానీ గేమ్లో చూడాలి అబ్బాయి వేరే చూసుకోవాలని గీతు మంచి మాట చెప్పింది ఎనజ గురించి. ఆదిరెడ్డి కూడా అంటాడు లవ్లు క్రష్లు ఉంటే ఉండొచ్చు కానీ అవన్నీ ఎక్కడ కాదు అవసరం కాదు బయట చూసుకోవాల్సింది కదా, వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఫైమ కూడా ఏమంటుందంటే ఇంతకుముందు ఇనయ వస్తాము గేమ్లో ఉంటుంది ఆడిద్దు నాకు ఫీలింగ్ ఉండేది బట్ ఇప్పుడు లేదు, పైగా నాకుసారి అయితే నిన్న సార్ నిన్న అన్నిసార్లు చెప్పారు కదా ఇక మార్చుకుంటుంది గేమ్ ఆడుతుంది నడిపించారు. కానీ ఆవిడ ఆట ఆడుతుంది కానీ ఆ ఆటను ఆడియన్స్ నమ్మే పరిస్థితి కనిపించట్లా, గతంలో వచ్చినంత సపోర్ట్ కానీ మైలేజ్ కానీ అంత డ్రామాలకు కనిపిస్తుంటే
ట్రాక్ అంటే సరే పోన్లో ఆవిడ స్ట్రాటజీ అనుకుని సానుభూతి బాడచ్చు, వీళ్ళే బ్యాడ్ అవుతున్నారు కదని. కానీ కొట్లాడదాం పోట్లాడదాం కళ్ళకి గంతలు కట్టిద్దాం అంటే అమాయకులు కాదు కదా. సో ఆ రకంగా మరి ఎంత ఆడినా ఎంత గింజుకున్నా కొట్టుకున్నా చూద్దాం మరి ఆ మైలేజ్ మళ్ళీ తెచ్చుకోగలుగుతుందా లేదా అనేది. అట్లాగే ఇనయ రాజశేఖర్తో ఏదో చెప్తారు ఫైట్ చేయి సో అని చెప్పి. అలాగే గీతు బిగ్ బాస్, బిగ్ బాస్ ఐ లవ్ యూ చెప్ బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం అయిపోద్ది ఒక కంటెస్టెంట్కి నువ్వు ఐ లవ్ యూ చెబితే అని అడుగుతూ ఉంది సరదాగా. అట్లాగే సూర్య మళ్ళీ కొత్త కంటెంట్ ఇచ్చేస్తాడు అంటే మనకు బీ పడిపోయింది బొక్కడైపోయింది మైలేజ్ రావట్లేదు డ్యామేజ్ అయిపోయిందని ఆ స్పృహ వచ్చేటప్పుడు అయితే అతడు ఏమంటాడు, ఒక్కడే కూర్చొని మా బుజ్జమ్మకి నెక్లెస్ కొనాలి మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకోవాలి ఇప్పుడు గుర్తు చేయవన్నీ ఇంతవరకు అసలు గుర్తు రాలే సందులో దూరినప్పుడు స్పూన్లతో తినిపించుకు ఒకరి చేతి ఒకరు తినిపించుకోవడం హగ్గులు ముద్దులు ముచ్చట్లు అప్పుడు ఎప్పుడు గుర్తు రాలే. ఇప్పుడు సడన్గా ఎంత అయిపోయింది గొడవ అయిపోయింది అని నా కోసం ఒకరు ఉన్నారు నేను ఇంకొకరి కోసం ఉండాలన్న మాదిరిగా ఇప్పుడు మళ్ళీ అప్పుడు గతంలో సేమ్ ఆరోహ విషయంలో అలాగే బయటికి వెళ్ళాక పెళ్లి చేసుకోం ఫ్రెండ్ అని చెప్పాడు కదా మళ్ళీ ఇప్పుడు ఓహో మనకు డ్యామేజ్ అయినట్టుందని లెక్క బుజ్జమ్మ మ్యారేజ్కి మంచి నెక్లెస్ ఇవ్వాలి మనం కూడా మంచి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి ఇలాంటి సోలో కంటెంట్ మళ్ళీ వేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే రాజశేఖర్కి ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటని వీళ్ళందరూ ఆదిరెడ్డి ఆదిత్య మెరీనా వసంత్ వీళ్ళందరూ ఆట పట్టిస్తుంటే పెద్ద హెయిర్ ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి మెరీనాలో ఉండాలంటే వీళ్ళందరూ మెరీనా అండ్ బాలాదిత్య అంటారు. గీతు లాంటి అమ్మాయి వస్తే ఏం చేస్తావు ఒకవేళ అలాంటి అమ్మాయి అయితే పెళ్ళి అయిపోయింది అనుకో ఆవిడ యాటిట్యూడ్ ఆవిడ బిహేవియర్ ఇలా ఉంటుంది కదా ఇలా ఉంటుంది కదా అని ఆవిడ ఇమిటేట్ చేస్తూ మెరీనా కూడా ఇమిటేట్ చేసింది గీతుని. అట్టగే బాలాదిత్య కూడా అలాంటి అమ్మాయి వచ్చింది అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే బాలాదిత్య అంటాడు ఏముంది పొద్దున లేవడు రాత్రి పడుకోడని పంచులు సెటర్లు వేసుకొని నవ్వుకుంటావు అన్నారు. ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ఈ వీక్ సెవెంత్ వీక్ నామినేషన్స్ అనాలిసిస్. మరి మీ ఓట్ ఎవరికి కింద కామెంట్ కూడా చేయండి 1-1 లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది.